yanta ganulande, yanta kanti kaligina varu. Vari dehamu, palakanna koda, tellanidi. Varu pagadamula kanna koda, tellanivar. Ee bhoomi meeda jeevinchinappudu anta vaibhogamuga jeevinchar. Kani varu devuni yokka jeeva jalamunu varu tagane తాగలేదు దేవుని అంగీకరించలేదు దేవుని మాటను వారు ఎందుకంటే వినలేదు జీవజల ఓటను వారు దేవుడు వారికి ఇస్తున్నా దేవుని మాట యందు భయభక్తులు లేకుండా జీవించారు కనికని అంత దేహ కాంతి కలిగిన వారు అంత సౌందర్యము కలిగిన వారు అంత ఘనత వహించిన వారు వారు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి బుగ్గు కన్నా కూడా నల్లగా మారిపోయారు ఎక్కడ చెప్పండి అగ్నిలో అగ్నిలో కాలిన వారు ఎలా ఉంటారు చెప్పండి ఇకృత రూపాలతో ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడప్పుడు మేము వెళ్ళినప్పుడు చూస్తుంటాం నేను ఒకసారి మన ఏదో మన వాళ్ళ పేషెంట్లు కనుక వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను వెళితే ఒక యవనస్తుడు మరి ఎలా కాల్చుకున్నాడో తెలియదు కానీ సమస్తము కాలిపోయాడు 95% కాలిపోయాడు అతన్ని ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకొస్తే మనిషి చూడగానే భయం వేస్తుంది పళ్ళు కనబడుతున్నాయి కళ్ళు కనబడుతున్నాయి ఇక అంతే నల్లగా ఉన్నాడు ఇక దాహము దాహమని భయంకరంగా అరుస్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు మళ్ళాంటి వాళ్ళు అందరూ పక్కెళ్ళిపోయారు కానీ వాళ్ళంటే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళకి భయం ఉండదు అనుకోండి ఆ లోపలికి వస్తుంటేనే ఆ భయంకరమైన మాడిపోయిన వాసన అది ఎంత అందగాడో ఏమో తెలియదు కానీ కాలిపోయే కృత రూపంతో కనపడ్డాడు అక్కడున్న వారందరూ కూడా లోపల ఉన్నవారు చాలామంది పక్కకు వచ్చేసారు కనుక చూడండి వారి దేహము ఎంత కాంతిగా ఉన్నా ఆ అగ్ని మంటల్లో ఆ దేవుని యొక్క ఉగ్రత పాత్రలో వారు పాలి భాగస్థులు కాకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన వారిని దప్పిక కొనిన వారులారా నా యొద్దకు వచ్చి మీరు దాహమును తీర్చుకొనండి మీకు నేను జీవజల ఊటనిస్తున్నాను మీ ఆత్మకు రక్షణ జీవాన్ని ఇస్తున్నాను మీరు యుగయుగముల కూడా ఇక ఆ అగ్నిలోనికి వెళ్లకుండా మీ దాహమును మీ ఆత్మ దాహాన్ని నేను తీరుస్తున్నానని చెప్పి ప్రభువే ఆయన మన కొరకు సిలువలో బలి అయ్యాడు కనుకనే యేసు ప్రభు అలాంటి ఒక దాహాన్ని మన కొరకు దాహముగొని మనలను ఆ నరకానికి ఆ నరక శిక్షకు పాత్రులైన వారిని మన కాపాడుట కొరకు ఆయన సిలువలో వేలాడి ఆ మరణశిక్ష భరించాడు ఇక మనము ఆ మరణశిక్షకు పాత్రులు కాకుండా మనలను తన రక్తముతో కడుగుకొనండి దేవుడు ఏమన్నారు చెప్పండి ప్రకటన గ్రంథములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి 3:18 చూడండి నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీవు ధనవృద్ధిని చేసుకున్నట్లు అగ్నిలో పొటం వేయబడిన అగ్నిలో పొటము వేయబడిన బంగారమును బంగారమును నీ దిశమల సిగ్గు కనబడనున్నట్లు దిశమలకు సిగ్గు కలగకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును నీకు కనుదృష్టి కలుగునట్లు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నీ కన్నులకు కాటుకను మా యొద్ద కొనమని నేను నీకు బుద్ధిని చెప్పుచున్నాను ఇప్పుడే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి నీకు బుద్ధి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చెప్పండి ఆ భయంకరమైన అగ్ని శిక్షకు పాత్రులు కాకుండా ఆ అగ్నిలోనికి మీరు వెళ్లకుండా దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు నా యొద్ద దేవుడు ఏమన్నారు చెప్పండి నీవు ధనవృద్ధి చేసుకుని అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీవు నీ దిశమలకు కనపడకుండా ధరించుకుంటున్నావు కనుక నీవు బంగారాన్ని ధరించుకుంటున్నావు వస్త్రాలను ధరించుకుంటున్నావు
కాని దేవుడు అక్కడ ఉన్నారు చెప్పండి నీకు బుద్ధి కలుగునట్లుగా దేవుడు అక్కడ నీ దిశమలకు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రము నీవు నీకు దృష్టి కలుగునట్లు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నా యొద్ద నీవు కొనుక్కు అంటున్నాడు నీకు బుద్ధి చెప్పుచున్నాను దేవుడు అంటున్నాడు ఇప్పుడు నా యొద్ద నీ వస్త్రాన్ని కొనుక్కో దేవుడు ఏమన్నారు చెప్పండి నీ కన్నులకు కాటుగా కొనుక్కో ఈ రెండు కొనుక్కుంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది నీ కన్నులు తెరవబడాలి నీ దిశమలకు పరలోక వస్త్రం నీకు కావాలి రక్షణ వస్త్రం కావాలి ఈ రక్షణ వస్త్రము లేకపోవటం వలనే అక్కడ ఏం చేశారు చెప్పండి వీడిని కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడవేయమన్నాడు రాజు ఈ రక్షణ వస్త్రము లేకపోతే పాపిగా ఉన్నావు కనుక నీ దేవుడు అంటున్నాడు ఈ పాపి పరలోక రాజ్యానికి రావటానికి వీల్లేదు వీడిని కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడవేయండి ఎందుకండి భూమి మీద ఉండగానే ఇతను ఏమన్నాడు చెప్పండి దిశమకు అతని దిశమలకు వస్త్రాన్ని కొనుక్కోలా అతని కన్నులకు కాటుకను కొనుక్కోలేదు నా యొద్ద కనుక నేను ఎంత చెప్పుతున్నా రక్షణ ప్రకటించిన రక్షణ వస్త్రాన్ని ధరించలా నేను ఎంత బోధిస్తున్నా కనులు తెరవటలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఇలాంటి వాడు ఎక్కడున్నాడు చెప్పండి అగ్నిలో బాధపడుతున్నాడు అలాంటి వాడు అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు దేవుని వాక్యాన్ని ఎంత బోధించినా ఎన్ని క్రమాలు తెలియపరిచినా ఈరోజు నువ్వు అగ్ని నుండి తప్పించుకోవటానికి ఈ రక్షణ నీకు ఎంత నీకు ప్రయోజనకరముగా ఉన్నదో అది నీవు గుర్తించినప్పుడు వాడు ఎక్కడున్నాడు చెప్పండి వస్త్రము లేనివాడిగా ఉన్నాడు కళ్ళు లేనివాడిగా ఉన్నాడు కనుకనే అతని గురించి దేవుడు అంటున్నాడు ఇదిగో ఇప్పుడైనా నీవు బుద్ధి తెచ్చుకుని నీవు కన్నులను ఇప్పుడే తెరువు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు యేసు ప్రభు వారు చూడండి అక్కడ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో అక్కడ దేవుడేమంటున్నారు చెప్పండి అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను వారు ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని వారు తెలుపు చేసుకున్నారు మహాశ్రమలలో ఎలా వచ్చారు చెప్పండి అయ్యా నీ మాటల చప్పున మేము జీవించాం ఈ లోకం మమ్మలను చిత్రహింసలు చేసింది హింసించింది కనుక భరించాం కనుక నీ రక్తములో మేము కడగబడ్డాం నీ మాట యందు విశ్వాసం ఉంచామయ్యా ఈరోజు నీ సన్నిధానములో మాకు సహాయం చేసి మమ్మల్ని నీ దరికి చేర్చుకోయా అని చెప్పి వారేం చేశారు చెప్పండి యేసు రక్తములో కడగబడిన వారు ఓర్పు సహనము కలిగి నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ అట్టి వారు ఎక్కడున్నారు చెప్పండి ఏలనగా 17వ వచనం ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించను దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తున్నాడు జీవజల ఎక్కడికి నడిపించాడు చెప్పండి వారిని జీవజల బుగ్గల యొద్దకు నడిపించాడు యోహాను గారి దర్శనాన్ని చూస్తున్నాడు అయ్యా ఈ మనుషులు ఎవరు ఈ కిందున్న వారు ఎవరు ఈ నరకములో గుర్తు పట్టని వ్యక్తులు ఎవరు అలాగనే పరలోకములో ఉన్నది ఎవరు అని చెప్పి యోహాను గారు దర్శనం చూస్తుంటే వీరు గొర్రె పిల్ల రక్తముతో కడగబడిన వారు ఇక్కడున్నారు గొర్రె పిల్ల రక్తమును నిరాకరించిన వారు వీరు
అగ్నిలో ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారు, విమోచించబడిన వారు, దివారాత్రము దేవుని ఆలయమును నమ్ముకున్నవారు, అనేక శ్రమలను అనుభవించిన వారు, వారు ఎక్కడున్నారు చెప్పండి? దేవుని రాజ్యములో ఇక నిరంతరము జీవ జలముల యొద్ద ఉన్నారు వారు. కనుక ఇక వారి కనుల బాష బిందువులను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తుడిచి వేస్తున్నాడంట. ఇక వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండైనా వడగాలి ఉండదు. ఇక ఏ నింద, ఏ అపాయము వారి మీదకి రానే రాదు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు తెలియపరుస్తున్నాడు. యోహాను గారికి దర్శనాన్ని చూపిస్తున్నాడు. చూపించినప్పుడు అయ్యా, ఈ నల్లగా కాలిపోతున్న ఈ అగ్నిలో వేదన పడుతున్న వారు ఎవరయ్యా, ఈ పరలోకములో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరయ్యా అని అడిగితే, వారు రక్తముతో కడగబడిన వారు, వీరు రక్తమును తృణీకరించబడిన వారు. దేవునికి స్తోత్రము. అలా దేవుని రక్తాన్ని తృణీకరించిన వారు, దేవుని యొక్క జీవజలపు మాటలను తృణీకరించిన వారు, దేవుని రక్షణను వారు పోగొట్టుకున్నవారు. అందుగురించే పేతురు వారిని హెచ్చరిక చేశాడు. 2 పేతురు చూడండి, 2:17 పేతురు వారిని హెచ్చరిక చేశాడు భూమి మీద ఉన్నప్పుడు. చూడండి 2 పేతురు 2:17 వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘముల వలెను ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలను పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారై తప్పు మార్గమందు నడుచు వారిలో ఉండి అప్పుడే తప్పించుకుని వారి వలె పోకిరి చేష్టల చేత వారేం చేస్తున్నారు చెప్పండి? మరల కొలుపుచున్నారంట. పేతురు ఇట్టి వారిని ఆయన గద్దించాడు. మీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘములనై ఉన్నారు. మీ కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవుని వాక్యము లేని వారులారా, దేవుని వాక్యానికి భయపడని వారులారా, దేవుడు అంటున్నాడు వారిని ఏమంటున్నాడు చెప్పండి? వారు నీళ్లు లేని బావులుగా ఉన్నారంట. కనుక నీళ్లు ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్నాడు, జీవజల ఊట. ఆ ఊటను నీవు అంగీకరిస్తే ఆ నరక శిక్షను తప్పించుకుంటావు. ఆ నీటిని నీవు ఇప్పుడు అంగీకరించకపోతే, దేవుడు అన్నాడు ఎవడైతే నా యందు విశ్వాసముంచిన వాడి కడుపులో నుండి ఏమన్నాడు చెప్పండి? జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రవాహంగా ప్రవాహముగా ప్రవశిస్తాయి. ఎప్పుడు ప్రవాహముగానే ఉంటుంది. కనుక వాడు ఎన్నడూ ఇక దప్పిక కొనడు అని యేసు ప్రభు చెప్పాడు. కనుకని దేవుని వాక్యానికి భయపడకుండా, దేవుని మాటలను వినకుండా, దేవుని సువార్తను నమ్మకుండా ఏ ఉన్నవారిని దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నీళ్లు లేని బావులారా. నీళ్లు లేని బావుల్లో ఏముంటుంది చెప్పండి? ఏమీ లేదు. రాళ్ళు రప్పలే. దానిలో ఏ జీవి కూడా నివాసం చేయలేదు. నీళ్లుంటే దానిలో చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇంకా అనేక రకాలైన ఉంటాయి. కనుక నీళ్లు లేని బావులు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎండిపోయిన బావులారా, దేవునికి భయపడని వారులారా, వారు ఎలా ఉన్నారు చెప్పండి? పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములను పోలిన వారు, వీరి కొరకు గాఢాంధకారము మీ కొరకు భద్రము చేయబడి ఉన్నది. దేవుని వాక్యానికి భయపడని వారిలారా, దేవుని మాటనకు లోబడని వారిలారా,
దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ గాఢాంధకారపు శిక్ష వారి కొరకే సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి సోదరము, అలా ఆ శిక్షను తప్పించుకోవాలని, ఆ శిక్షకు మనం పాత్రులుగా ఉండకూడదని. వారు ఈ లోకంలో ఎంత సౌందర్యము కలిగిన వారైనా, ఎంత ధనవంతులైనా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జీవపు మాటకు వారిలో స్థానము లేనప్పుడు వారు ఎలా ఉన్నారు చెప్పండి? గాఢాంధకారపు వారేమన్నారు చెప్పండి? వారు వీరు గాఢాంధకారము వీరి కొరకే భద్రము చేయబడి ఉన్నది. దేవునికి సోదరము, అలా ఇక్కడ నీవు సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడ అందరికంటే అందంగాడుగా, సౌందర్యము కలిగిన వ్యక్తిగా, కళాకారుడిగా నీవు ఉండొచ్చు. కానీ నీ రూపము ఎక్కడుందో చెప్పండి. ఆ అగాధములో నీ రూపాన్ని ఒక్కసారి చూసుకో. ఇక్కడే నీవు మార్పు చెందు, ఇక్కడే నీవు మారు మనసు పొందు, ఇక్కడే నీవు రక్షణ వస్త్రాన్ని కొనుక్కో, ఇక్కడే నీ కనులకు కాటుకను కొనుక్కో. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు రక్షణ వస్త్రము లేదు, కనుక నీ కనులు తెరవబడలేదు, కనుక నీకు బుద్ధి కలుగుటకై నేను ఈ మాటలు నీతో చెప్పుస్తున్నాను. దేవునికి సోదరము, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, కనుక రక్షణ వస్త్రాన్ని కాపాడుకోండి. రక్షణ మీకు ఇచ్చిన తర్వాత వారు ఏమన్నారు చెప్పండి? అక్కడ వీరి చూడండి, అక్కడ వీరు వ్యర్థమైన వారు డంబపు మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గములలో నడుసువారై ఉండి అప్పుడే తప్పించుకొని తప్పు మార్గాలలో నడుస్తూ అప్పుడే తప్పించుకుని వారిగా పోకిరి చేష్టల చేత మరల కొలుపుచున్నారు. వారు పోకిరి మాటలు, పోకిరి చేష్టలతో జీవిస్తున్నారు. వారు ఎలా ఉన్నారు చెప్పండి? తాము శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారు. వీరి కొరకే గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి సోదరము, అలా కనుక రక్షణ పొందిన తరువాత మనం దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. కానీ దేవుడు ఈ లోకములో నీకు గాఢాంధకారాన్ని దూరపరిచాడు, ఆ మరణ వేదనను తొలగించాడు, రక్షణ ఆనందాన్ని సిద్ధపరిచాడు. డంబపు మాటలు కాదు నీలో ఉండవలసింది, పోకిరి చేష్టలు కాదు నీలో ఉండవలసింది. దేవుడు అంటున్నాడు, ఏమన్నారు చెప్పండి? నీ దిశమలకు, అక్కడ ఏమన్నారు చెప్పండి? రోమా పత్రికలో 12:11 అక్కడ ఏమన్నారు చెప్పండి? కాలమును ఎరిగి మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకుని అలాగు మీరు చేయండి. మన విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది, కనుక మనము అంధకార క్రియలను విసర్జించి ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములు లేకయు పోకిరి చేష్టలు లేకయు కలహమైనను మత్సరము లేకయు పగటియందు నడుచుకున్నట్లుగా ఇప్పుడు మీరు మర్యాదగా నడుచుకుండండి. దేవునికి సోదరము, హల్లెలూయా. కాలము నెరిగి మీరు ఇప్పుడైనా మీరు నిద్ర మేలుకొనండి. మీరు రక్షణ పొందిన నాటికన్నా కూడా ఇప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. కనుక గాఢాంధకారం ఎవరికి సిద్ధం చేయబడి ఉందో చెప్పండి? పోకిరి చేష్టలు, అంధకార క్రియలు,
వారు ఎలా చేస్తున్నారు చెప్పండి. అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ వికారములు, పోకిరి చేష్టలు, కలహములు, మత్సరములు కలిగిన వారికి గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. దేవునికి స్తోత్రము. అలాడే రక్షణ పొంది ఇంకా నీవు ఆ గాఢాంధకారపు క్రియలలోనే పాలిభాగస్థుడిగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నీ దిశములకు వస్త్రమును కొనుక్కో, ఇప్పుడే నీ కనులకు కాటుగా కొనుక్కో. ఎందుకంటే నీ కొరకు గాఢాంధకారము సిద్ధము చేయబడి ఉన్నది. కనుక దానిని ఇప్పుడు మీరు తప్పించుకునండి. రక్షణ మనకు దేవుడు సమీపముగా ఉంచాడు. ఈ అంధకార క్రియలు చేసే వారందరూ కూడా ఆ గాఢాంధకారములో వారు పడిపోతారు. శరీర సంబంధులు ఇట్టి వారికి ఆ అగాధం ఏం చేస్తుంది చెప్పండి? భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనం దాని నుండి తప్పించుకోమంటున్నాడు. కనుక నీవు తెల్లని వస్త్రాన్ని ధరించుకో. ఇప్పుడే ఇదే రక్షణ దినము, ఇదే నీకు అనుకూల సమయం. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు మానవుడు ఏ రీతిగా ఆ రక్షణ వస్త్రాన్ని ధరించాలో ఆయన ఏకాంతముగా కొండ మీద ప్రార్థన తన శిష్యులకు ఆయన నేర్పాడు. చూడండి మార్కు సువార్త 9:2 చూడండి. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ ఎక్కి ఏకాంతముగా వారిని తోడుకొని పోయెను. వారి ఎదుట రూపాంతరం పొందెను. వారి ఎదుట ఆయన రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగుల తెల్లనివి ఆయను లోకమందు ఏ సాకలి అయినను అంత తెల్లగా తెలుపు చేయలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు మీరు ఈ లోకములో గాఢాంధకారాన్ని తప్పించుకోవాలి అంటే ప్రార్థన శక్తి కలిగి ఉండండి అని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన శిష్యులను ఏకాంతంగా పైకి తీసుకుని వెళ్ళి వారి మధ్యలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రకాశమానమైన వస్త్రాలు ఆయనకు ప్రకాశించినాయి అంట. ఆయన వస్త్రాలు ఎలా ప్రకాశించినాయి చెప్పండి? ఆయన అంతలో ప్రకాశమానమైన మిగుల తెల్లవి ఆయను లోకమందు ఏ సాకలి కూడా తెలుపు చేయలేనంత తెల్లని వస్త్రాలుగా మారిపోయినాయి. ఆయన వస్త్రాలు, వేసుకున్న వస్త్రాలు ఎంతో ప్రకాశమానమైన వస్త్రాలు తెలుపుగా మారిపోయినాయి. ఏ సాకలి కూడా ఎంత ఉతికినా తెలుపు కానే కావు. అంత తెల్లని వస్త్రాలుగా ఆయనవి మారిపోయినాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగూ మీరు ప్రార్థనలో రూపాంతరం పొందండి. ప్రార్థనలో మీరు మారు మనసు పొందండి. కనుకని ఇక్కడ భూమి మీద ఉండగానే దేవుని మహిమ వస్త్రాన్ని మీరు ధరించుకొనండి. ఆ వస్త్రము లేనివాడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇవన్నీ కాళ్ళు చేతులు కట్టి ఏమన్నారు చెప్పండి? కటిక చీకటిలో పడవేయమంటున్నాడు. కనుక ఈ వస్త్రము లేనివాడు పరలోక రాజ్యములో ఏమాత్రం కూడా ప్రవేశించలేడు. కనుకనే దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. కనుక ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ వికారములు, పోకిరి చేష్టలు, శరీర సంబంధమైన క్రియలు చేసేవారు ఎలా ఉన్నారు చెప్పండి? గాఢాంధకారము వారి కొరకు భద్రము చేయబడి ఉన్నది. కనుక ఆ గాఢాంధకారంలో ఏముంది చెప్పండి? మహాబాధలు, శ్రమలు, దాహము. కనుక అది నిరంతరము కూడా అగ్ని చేత మండుతూ ఉండే
ఆగాధం దేవునికి స్తోత్రము. అరే అలాంటి ఆగాధములో మానవుణ్ణి తప్పించటానికి యేసు ప్రభు సిలువ మీద దాహము దాహము అని నీ కొరకు ఆయన ప్రాణాన్ని విడిశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి ఆ బొగ్గు లాంటి, ఎందుకంటే ఆ భయంకరమైన ఆ వికృత రూపాలుగా మీ ఆత్మలో మారకమునిపి మీ దేహములు పగడము కన్నా కూడా సౌందర్యము కలిగిన వారు, పాలకన్నా కూడా మీరు తెల్లని వారు, పగడముల వంటి వారు. కనుక మీకు దేహమునకు నేను వస్త్రాన్ని ఇస్తాను. కనుక మీరు పరలోక రాజ్యములో దేవుని గొర్రె పిల్లతో నిత్యము జీవించే జీవజలాన్ని ఇస్తాను. నా బిడ్డలారా, విశ్వాసముతో మీరు ఈ జీవజలాన్ని మీరు త్రాగండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ వాక్యాన్ని అంగీకరించండి. ఆ వాక్యాన్ని మీరు అంగీకరించి ఆ జీవపు ఊటను మీరు ఎప్పుడైతే భయపడి ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో మీరు జీవపు ఊటగా మారతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి దేవుడు ఏమన్నా చెప్పండి అక్కడ. మరి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీ ఏమైంది చెప్పండి? ఆమె జీవపు ఊటగా మారింది. దేవునికి స్తోత్రము. అలా భయంకరమైన పాపాలతో ఉన్న స్త్రీ యేసు ప్రభు మాట్లాడగానే, అయ్యా ఆ జీవపు ఊటను నాకు ఇవ్వయ్యా, నా ఆత్మ దాహముగొని నేను అనేక రకాలైన ఈ లోక దాహాలలో మత్తునిగా ఉన్నానయ్యా, మత్తురాలుగా ఉన్నానయ్యా అన్నప్పుడు ఆమె పాపాన్ని ఒప్పుకుంది. యేసు ప్రభు జీవపు మాటను ఆమెకి ఇచ్చాడు. తక్షణమే ఆమె అనేకులకు ఆశీర్వాదంగా మారిపోయింది. దేవునికి స్తోత్రము. అలా ఆ గ్రామము ఆమె ద్వారా రక్షించబడింది. ఎప్పుడైతే ఆమెలో జీవపు ఊట దేవుని వాక్యాన్ని అంగీకరించిందో తక్షణమే లోక రక్షకుడు జీవము కలిగిన దేవుడు నా ఆత్మను రక్షించాడు, నా పాపాలకు విముక్తి కలగ చేశాడు అని ఎప్పుడైతే నమ్మిందో అనేకులకు ఆమె ఆశీర్వాదంగా మారింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.